హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జీకే లుక్స్ తెలుగు ఛానల్. ఐఎమ్ ప్రౌడ్ పాయింట్ ఆఫ్ ఆన్ ప్యాసు. మనకి న్యూ జూమ్ మీటింగ్లో మరికొన్ని అప్డేట్స్ కోసం తెలుసుకుందాం. యాస్ సార్, వర్జీనియాలో సుడిగాలి వ్యవస్థను చేస్తున్నారు అంటే ఏం లేదు, మనకి టూర్లు వేస్తున్నారన్నమాట. అది ఎందుకని చెప్పి సూజీ అనే ఒక ఉన్నారు కదా మన టీం మెంబరు, ఆవిడ అడిగారు. సార్ మీరు ఇలాగ టూర్లు వేస్తూ మాకు దూరం అయిపోతున్నారు అని చెప్పి అన్నారన్నమాట ఆవిడ. అప్పుడు నేను మీకు ఏమీ దూరం కావడం లేదు, ఇదంతా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి నేను కష్టపడుతున్నాను, అందుకే అలా అంతటా తిరుగుతున్నాను అని చెప్పారన్నమాట. అలాగే ఫౌండరీ యొక్క స్థాయిని ఇంకొంచెం మెరుగుపరచాలని చెప్పి నేను ప్రయత్నిస్తున్నాను అని అన్నారు. అలాగే గుష్మిందర్ సింగ్ సార్ ఆ మీటింగ్లో ఒక ప్రశ్న అడిగారు, మరి ఫౌండర్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు సార్ అని అడిగారన్నమాట. అప్పుడు ఆయన ఫౌండర్ పొజిషన్ క్లోజింగ్ డేట్ ఆల్రెడీ డిసైడ్ చేసాం, కానీ నాకంటూ ఒక రెండు ప్లాన్లు ఉన్నాయి, అది ఏ నెంబర్ అండ్ బి నెంబర్. వీటిలో ఒక దాన్ని కోర్ కమిటీతో చర్చించి అప్పుడు మనం ఆ ఫౌండర్ పొజిషన్ని క్లోజ్ చేయాలని నేను అనుకుంటున్నాను అన్నారన్నమాట. ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా, ఫౌండర్ మెంబర్షిప్ అయితే ఇంక ఎక్కువ కాలం ఉండదు. అలాగే ఆయన ఇంకోటి ఏమన్నారంటే, ఇప్పటికే ఫౌండర్స్ ఎక్కువైపోయారు, కొత్త ఫౌండర్స్ మనకి అవసరం లేదు, మీరు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, మీరు ఎక్కువ ఇబ్బంది పెట్టినా మీకు రిస్క్ అని చెప్పి దాని టైప్లో చెప్పారన్నమాట. ఇంకా మీరు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు కాబట్టి వచ్చిన వాళ్ళ వరకే అవకాశం ఇవ్వండి. ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఆల్రెడీ దాంట్లో లాగిన్ అయ్యి అమౌంట్ కట్టకుండా పెండింగ్లో ఉన్నారో వాళ్ళు వచ్చేదాకా మాత్రం మ్యాక్సిమం కంపెనీ ఉంటుందన్నమాట నేను అనుకోవడం అయితే. కాబట్టి మీరు ఒక రిజిస్ట్రేషన్ చేసుకునే లెక్కైతే ఈ వారం లోపే మ్యాక్సిమం అమౌంట్ కట్టేసి రెడీగా ఉండండి, మళ్ళీ తర్వాత మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే. ఇప్పుడే చాలామందికి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మెయిల్ చాలామందికి వెళ్ళలేదు, అలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్నా సరే మనకు రావట్లేదు, ఎందుకంటే కంపెనీ ఆల్రెడీ క్లోజింగ్ పొజిషన్లో ఉంది కాబట్టి ఫౌండర్స్కి ఎన్ని స్లో అవుతున్నాయన్నమాట. కాబట్టి మీరు అర్థం చేసుకుంటే ఇంకా కొత్త వాళ్ళకైతే ఛాన్స్ మ్యాక్సిమం ఇచ్చేది మన ఏం చేయడం, ఒకవేళ కుదిరితే ఛాన్స్ ఇవ్వండి, అంతేగాని బలవంతం పెట్టద్దు అన్నారు ఆయన. ఓకే ఫ్రెండ్స్, మీకు అప్డేట్స్ నచ్చాయి అనుకుంటున్నాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చూస్తున్నాం ఉండండి జీకేలు సాధించాలి. థ్యాంక్స్ ఫ్రెండ్, మళ్ళీ కొత్త అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.